ప్రకాశం జిల్లా పొదిలిలో కార్తీక మాసం మొదటి రోజు కావడంతో కార్తీక శోభ సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజాము నుండే కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తులతో కిటకిటలాడింది. శివాలయంలో ప్రత్యేక పూజలు దర్శనాలతో తాకిడి పెరిగింది. గత సంవత్సరం తరువాత భక్తుల తాకిడి తగలడంతో నూతన శోభ సంతరించుకుంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 4 పేర్లతో శివాలయాలు ఉండి స్వయంభు లింగంగా వెలవడంతో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ దేవస్థానానికి దక్షిణ కాశీగా ఇక్కడ భక్తులు పిలుచుకుంటారు. కరోనా మహమ్మారి గత సంవత్సరం ప్రబలిన పరిస్థితుల్లో శివాలయానికి రద్దీ తగ్గింది. కానీ ఈ సంవత్సరం కరోనా తీవ్రత తగ్గడంతో మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంది. ఈ కార్తీక మాసం మొత్తం భక్తులతో కనువిందుగా మారనుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. రామరెడ్డి స్వామి, పోయిన సంవత్సరం కంటే గత సంవత్సరం కరోనా వల్ల భక్తులు శివాలయానికి రాలేకపోయారు. ఈ సంవత్సరం కరోనా పరిస్థితుల్లో భక్తులు బాగానే వస్తున్నారు స్వామి. ఈ శివాలయ పూర్వ వైభవము ఇప్పుడు మళ్ళా యథాస్థితికి వచ్చినటువంటి స్వామి. ఈ కరోనా అయితే కంపల్సరీగా పారదానాలు స్వామి. స్వామి శరణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.